మద్యం సేవించి వాహనాలు నడపరాదని అదేవిధంగా అతివేగం అజాగ్రత్తగా కూడా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి మరణించడం జరుగుతుందని చినశంకరంపేట ఎస్ఎస్ సుభాష్ గౌడ్ అన్నారు. మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామానికి చెందిన వినయ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, రాజు, సిమన్లో నలుగురు మిత్రులు చినశంకరంపేట మండలం గబలపల్లి గ్రామానికి చెందిన సతీష్ వద్దకు వచ్చి పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా చినశంకరంపేట మండలం టీ మందాపురు గ్రామ శివరలో కారు అతివేగంగా అజాగ్రత్తగా నడిపించడంతో రోడ్డు కింద పల్టి కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వినయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని మెదక్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చినశంకరంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి మృతి చెందడం జరుగుతుందన్నారు. దీంతో ఓ పెద్ద దిక్కును ఆ కుటుంబం కోల్పోవడంతో ఆ కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతుందని, వాహనాలు నడిపే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తమ గమ్యస్థానాలను క్షేమంగా చేరుకోవాలని సూచించారు. శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా సోమవారం రాత్రి 10:45 టీమాదాపూర్ గ్రామం దగ్గర బ్రిడ్జ్ సమీపాన ఎడమవైపున ఒక కారు బోల్తాపడి ఆ కారులో ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల గాయాలవడం జరిగింది. అందులో ఉన్న వ్యక్తి వినయ్ కుమార్ గౌడ్, తండ్రి పేరు భిక్షపతి, మంబోజ్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం, అది గబ్బలపల్లి పని నిమిత్తం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చేసి రిటర్న్లో మెదక్ వెళ్తున్న క్రమంలో బూరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అతివేగంగా అజాగ్రత్తగా తన ఆల్టో 800 కారును నడిపి అదుపు తప్పి గుంతలో పడే విధంగా చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. రాత్రిపూట వెళ్ళేటప్పుడు వంపులు మరియు కాలువల దగ్గర కూడా ప్రయాణికులందరూ మెల్లిగా ప్రయాణించాలని పోలీస్ వారి తరఫున కోరుకుంటూ, ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండగలరు, మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు మీ ఇంటి రాకపోసం ఇంటి దగ్గరికి రాకపోసం వేచి ఉంటారు, కాబట్టి దయచేసి మీ కుటుంబ సభ్యులను మీ దృష్టిలో పెట్టుకొని వాహనాన్ని నడిపించవలసిందిగా పోలీసు వారి తరఫున కోరుతున్నాం.